హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు చిన్నపిల్లలకు వచ్చే పిగ్మెంటేషన్ గురించి తెలుసుకుందామా. చాలామంది అడుగుతూ ఉన్నారు, అంటే నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ కూడా చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య. సో 13-15 ఇయర్స్కే మా పిల్లలకి చాలా పిగ్మెంటేషన్ వస్తూ ఉంది, మెడంతా నల్లగైపోతూ ఉంది, అలానే మూతి చుట్టూ పిగ్మెంటేషన్ ఉంటుంది, కళ్ళ దగ్గర కూడా పిగ్మెంటేషన్ ఉంది, ఏం చేయాలి అనేసి. నిజంగా ఇది పాపం చాలా కష్టంగా ఉంటుంది మా ముఖ్యంగా అమ్మాయిలకి, అంటే అబ్బాయిలకు కూడా మరీ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది, కానీ జనరల్గా అబ్బాయిలకు ఉండదు, అమ్మాయిలకే ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఇది ఒక చిన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పుకోవచ్చు. అమ్మాయిలు అంతకుముందు మెచ్యూర్ అయ్యే టైంకి చాలా అందంగా వచ్చేవాళ్ళు, బ్రైట్ స్కిన్తో బాగా చక్కగా కనిపించేవాళ్ళు. కానీ ఇప్పటి రోజుల్లో ఏంటి అంటే మెచ్యూర్ అయ్యే టైంకి అమ్మాయిలకి థైరాయిడ్లు, పీసీఓడీలు ఎక్కువైపోతున్నాయమ్మా. ఎక్కువైపోయేసి పాపం అన్వాంటెడ్ హెయిర్ ఒక 15 ఇయర్స్ వచ్చిందంటేనే, అంటే 11 ఇయర్స్కే మెచ్యూర్ అయిపోతున్నారు చాలామంది. 15 ఇయర్స్ వచ్చేటప్పటికి ఆ బిడ్డలకి మెడంతా నల్లగైపోవడము, మూతి చుట్టూ నల్లగైపోవడము, లిప్స్ నల్లగైపోవడము, చేతుల వేలు నల్లగైపోవడము, అండర్ ఆర్మ్స్లో నల్లగా రావడం. సో ఇవన్నీ ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందని చెప్పడానికి ఇండికేషన్ అన్నమాట. కానీ పాపం చాలామంది పేరెంట్స్ ఎందుకు అవుతుందో అనుకుంటూ ఉంటారనమాట, మీ పాపకి అన్వాంటెడ్ హెయిర్ వస్తున్నా, అండర్ ఆర్మ్స్లో డార్క్గా ఉన్నా, వేళ్ళంతా డార్క్గా ఉన్నా, కానీ మెడ నల్లగా ఉన్నా, మూతి చుట్టూ మరీ నల్లగా ఉన్నా, కానీ ఏదో ఒక చిన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందని అనుకోండి, మీ గైనకాలజిస్ట్కి చూపించుకోండి. నేను ఇంతకు ముందు కూడా చెప్పున్నాను, ఇది 1 ఇయర్ 1.5 ఇయర్ బ్యాక్ మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే మీరు నెగ్లెక్ట్ చేశారు అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ పిల్లలు. జనరల్గా ఆ ఏజ్లో వాళ్ళకి తెలియదుమా. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటి అంటే మెచ్యూర్ అయిన దగ్గర నుంచి బరువు పెరుగుతారు. మీరు నమ్ముతారా, 14-15 ఏళ్ల పిల్లలు 80లు 90లు 100 కేజీలు ఉంటున్నారు అమ్మాయిలు, అబ్బాయిలను వదిలేస్తే. ఎందుకంటే అబ్బాయిలు కూడా మంచి హైట్ వస్తారు, వాళ్ళు వేరే, కానీ అమ్మాయిలు 5'4" 5'3" ఉన్నవాళ్ళు కూడా 90లు 100లు ఉంటున్నారు. పాపం ఇది తిని కూడా కాదమ్మా వాళ్ళు బరువు పెరిగేది, ఏదో ఒక చిన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళు అలా బరువు పెరిగిపోతూ ఉంటారన్నమాట. కొంతమంది పిల్లలు తింటారు కూడా, కాకపోతే కంట్రోల్ చేయాలమ్మా. లేకపోతే వాళ్ళకు ఒక 17-18 ఇయర్స్ వచ్చే లోపల పిల్లలు చాలా షేమ్గా ఫీల్ అవుతారు. 14-15 ఇయర్స్ అప్పుడు కూడా పెద్దగా పట్టించుకోరు, ఏదో లా ఉన్నామలే నవ్వుకుంటూ ఉంటారు, ఎవరైనా కామెంట్ చేస్తే కొంచెం బాధపడతారు. కానీ ముఖ్యంగా కాలేజ్కి వెళ్ళే టైంకి వచ్చేటప్పటికి, ముఖ్యంగా డిగ్రీ చదివేటప్పటికి చాలా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి మీ పాప సడన్గా బరువు పెరుగుతుందన్న, మెడ దగ్గర బాగా నలుపు వస్తుందన్న, లిప్స్ చుట్టూ బాగా డార్క్ అవుతుందన్న, అప్పర్ లిప్ మీద హెయిర్, చిన్ మీద హెయిర్ వస్తూ ఉందన్న, కానీ ఏదో ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందని అర్థమ్మా. కాబట్టి మీ గైనకాలజిస్ట్కి చూపించండి. అలానే అండర్ ఆర్మ్స్లో డార్క్నెస్ కూడా దానికి ఇండికేషన్ మా. సో కొంచెం కేర్ఫుల్గా ఉంటే మీ పిల్లల్ని ముచ్చటగా చూసుకోవచ్చు. సో ఏం చేయాలి అన్నారు, కొంచెం కొంచెం ఉన్నప్పుడు మీరు ఇంట్లో చేసే చిన్న చిట్కాలతో పోతుందేమమ్మా, కానీ కొంచెం బాగా ఎక్కువైన తర్వాత ఇంట్లో చిట్కాలు ఏం పనిచేయవు. మీరు డెఫినెట్గా క్లినికల్ కేర్ తీసుకోవాలి, ప్రోడక్ట్స్ వాడాల్సిందే. సో మా ప్రోడక్ట్స్ కొన్ని ఉన్నాయమ్మా, చిన్నపిల్లలకు కూడా వాడచ్చు, మీరు 11-12 ఇయర్స్ నుంచి కూడా వాడచ్చు, వాటిలో కొన్ని చూపిస్తాను. ట్యాన్ ప్యాక్ మా, ఈ ట్యాన్ ప్యాక్ మీరు వారానికి 2-3 సార్లు వాడచ్చు, ఎలాంటి డార్క్నెస్ అయినా పిగ్మెంటేషన్ అయినా ఇది తగ్గిస్తుంది. సో ఇది అప్లై చేసి 10 మినిట్స్ ఉంచుకునేది, తర్వాత వాష్ చేసుకునేది, సోప్ కూడా అవసరం లేదు, నీట్గా వస్తుంది. అలానే ఏంటి అంటే క్లెన్సర్ వారానికి ఇది ఒక 2-3 సార్లు లేదా ఆల్టర్నేట్ డేస్ వాడచ్చు మా. నీట్గా క్లీన్ చేస్తే ఇది లోపల ఉండే డర్ట్ అండ్ డస్ట్ని కూడా తీసేస్తుంది, కాబట్టి ఇది వాడుకోవచ్చు. అలానే ఏంటి అంటే క్రిసాంతమం సీరమ్మ, ఇది డైలీ వాడుకోవచ్చు మా పిల్లలు. మార్నింగ్ 1 అవర్ ఉంచుకోవచ్చు స్నానానికి ముందు, తర్వాత నీట్గా స్నానం చేసేయచ్చు, లేదా ఇంట్లో ఉంటే, ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆఫ్టర్నూన్ 1 అవర్ పెట్టుకొని కూడా తీసేయచ్చు. ఎక్కువసేపు పెట్టుకున్నా కానీ ఏమి ఇబ్బంది లేదు, కాకపోతే 1 అవర్ చాలుమ్మా ఏ ప్రోడక్ట్స్కి అయినా కానీ. సో వాళ్ళైనా అప్లై చేయొచ్చు, మీరు పేరెంట్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో నెక్ ఏది పెట్టినా కానీ నెక్ వరకు పెట్టండి మా, ఈవెంట్ టోన్ ఉంటుంది. చాలామంది ఇక్కడికే వరకే పెట్టి ఆపేస్తూ ఉంటారు. పిల్లలకి ఏంటి అంటే ముఖ్యంగా నెక్కి చాలా బాగా పనిచేస్తుంది ఇది. అలానే మ్యారీగోల్డ్ మా,
ఇది అందరికీ తెలుసు, ఇది బ్యూటిఫుల్గా పనిచేస్తుంది, స్కిన్ కూడా చాలా స్మూత్గా వస్తుంది. చాలామంది భయపడుతూ ఉంటారు, మేడం మేము పలాని ప్రోడక్ట్ వాడాము, మాకు ఈ ఫేషియల్ హెయిర్ ఇంక్రీజ్ అయింది అని చెప్పేసి. మా ఏ ప్రోడక్ట్ వల్ల కూడా మీరు 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కంటిన్యూస్గా వాడితే కూడా అలాంటి ప్రాబ్లమ్స్ రావమ్మా, ఎందుకంటే అలాంటి హార్ష్ కెమికల్స్ ఏవి వీటిల్లో ఉండవు కాబట్టి, ఇది మా ప్రామిస్ మా. సో ఇది కాకుండా ఏంటి అంటే స్కిన్ పాలిష్ అని ఇస్తూ ఉంటాను, మీరు అది కూడా చూసారు చాలా రోజుల ముందు. స్కిన్ పాలిష్ కూడా నెక్కి బ్యూటిఫుల్గా పనిచేస్తుంది మా. సో ఒక 2 స్పూన్లు తీసుకోండి, మిల్క్తో కలుపుకోండి మా, ప్యాక్లాగా వేసుకొని 10 మినిట్స్ 15 మినిట్స్ అయిన తర్వాత స్మూత్గా రుద్దండి. సో నలుపు చాలా తగ్గుతుంది. చాలామందికి ఎంత డార్క్గా ఉన్నా కానీ అసలు పట్టను కూడా పట్టదు, ఏముందిలే అనుకుంటూ ఉంటారు. సో మీ పాపకు 15-16 ఇయర్స్ వచ్చాయి అంటే పీరియడ్స్ కరెక్ట్గా వస్తున్నాయో లేదో కూడా అడగండి మా. ఒకవేళ పీరియడ్స్ ఇరెగ్యులర్గానే అయింది అంటే డెఫినెట్గా డాక్టర్కి చూపించండి, అంటే చిన్న పిల్లలే కదా తర్వాత అడ్జస్ట్ అవుతాయిలే, ఏముందని అనుకోవద్దు. ఒకవేళ పింపుల్స్ పెద్ద పెద్దవిగా వస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ చేయించుకోండి, పీసీఓఎస్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఎందుకంటే 10 మందిలో 6-7 మందికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, అది థైరాయిడ్ కానివ్వండి పీసీఓఎస్ కానివ్వండి ఏదో ఒకటి, అంత ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు జనరేషన్కి. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి మా. అలానే చాలా ఎక్కువ పిగ్మెంటేషన్ ఉండి అంటే పింపుల్స్ కూడా ఉన్నప్పుడు ఏంటి అంటే యాక్నే వాళ్ళకి తయారు చేశాం యాక్నే బ్రైట్నెస్ జెల్ అనేసి, ఇది కూడా పిగ్మెంటేషన్కి చాలా బాగా పనిచేస్తుంది. సో స్మూత్గా కూడా చేస్తుంది. కొంతమందికి ఇక్కడ స్కిన్ చాలా రఫ్గా ఉంటుంది డార్క్ అయిన తర్వాత, ఫ్లేకీ ఫ్లేకీగా కూడా ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా ఏంటి అంటే ఈ పార్ట్లో అమ్మా, సో ఆ జాయింట్లో చాలా ఎక్కువ డార్క్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాడారు అంటే ఈజీగా తగ్గుతుంది. ఇంకొకటి ఏంటి అంటే బాగా లావు చైన్స్ వేస్తూ ఉంటారు పిల్లలకి. గోల్డ్ అయినా కానీ అంతంత బరువుగా ఉండే వేయొద్దు పిల్లలకమ్మా, దానివల్ల కూడా చాలా డార్క్ అవుతుంది. అలానే ఆర్టిఫిషియల్ అయితే అసలు వేయకండి, చైన్లు లేకపోయినా కూడా పిల్లలు బాగానే ఉంటారు. కొంతమంది బాగా ఇంతింతలావు ఏదేదో ఫ్యాన్సీ వేసుకొస్తూ ఉంటారు. సో అది చెమటగానే తగిలింది అంటే ఎలర్జీ వస్తుందా, ఆ ఎలర్జీ వచ్చిందంటే మీరు ఏ ప్రోడక్ట్ పెడితే కూడా దానికి రియాక్ట్ అయిపోయి మళ్ళీ అలర్జీస్ వస్తూ ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. సో వీటితో పాటుగా మేము సాఫ్రాన్ సోప్ కూడా ఇస్తామా, సోప్ మాదే వాడాలని రూల్ ఏం లేదు. సో ఇవి కొన్ని ప్రోడక్ట్స్ అన్నమాట, అంటే ఇవి చిన్నపిల్లలకు కూడా వాడచ్చుమ్మా, టీనేజర్స్కి కూడా అంటే ప్రీటీన్స్లో ఉండే వాళ్ళకు కూడా వాడచ్చు అన్నమాట, అంటే 11-12 ఇయర్స్ ఉండే వాళ్ళకు కూడా. ఇంకా కొంతమంది డాక్టర్స్కి చూపించుకుంటూ ఉంటారు, వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా ఇస్తే మాత్రం తప్పకుండా వాడండి. ఎందుకంటే కొంతమంది పిల్లలు వల్ల గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు డార్క్గా ఉన్నామని ఇలా ఉన్నామని చెప్పేసి. మీరు ఎంత తొందరగా స్టార్ట్ చేసి అది పోగొట్టుకుంటే అంత తొందరగా పోతాయమ్మా, కాకపోతే తెల్లగా అవ్వాలని మాత్రం రాకండి. స్కిన్కి ప్రాబ్లం ఉంటేనే రండి. కొంతమంది మరీ 3 ఇయర్స్ పిల్లలకి 4 ఇయర్స్ పిల్లలకు కూడా మా పాప బ్రైట్గా అవ్వాలి ఫెయిర్గా అవ్వాలని అంటూ ఉంటారు, మరి అంత కాన్షియస్గా కూడా ఉండొద్దుమ్మా. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎండలో తిరుగుతారు, నల్లబడుతూ ఉంటారు, అదేమి సహజం కదా. కాకపోతే ఇక్కడ బ్రైట్గా ఉండి ఇక్కడ నల్లగా మెడ నల్లగా ఉంటేనే ఆలోచించాలి, అది గుర్తుపెట్టుకోండి. అంటే బ్రైట్నెస్ కోసం మరీ అంత వెర్రిగా ఉండాల్సిన అవసరం లేదు మనం. కాకపోతే చక్కగా ఉన్న అమ్మాయి రాను మరీ కలర్ తగ్గిపోతూ కొంచెం అంటే అనీవెన్ టోన్ అంటాం, అంటే ఒక చోట నల్లగా ఒక చోట తెల్లగా ఉండడం, అంటే ఇక్కడ నల్లగా ఉండడము, చీక్స్ తెల్లగా ఉండడము, మళ్ళీ లిప్స్ చుట్టూ నల్లగా ఉండడము, అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉండడము, ఇలా అనమాట. ఇలా ఉంటే మాత్రం జాగ్రత్త పడాలి, అది పిగ్మెంటేషన్ అన్నట్టే, నలుపు అవడం కాదు. కొంతమంది పేరెంట్స్ నేను చెప్తూ ఉంటే మేడం మా పాపకు పిగ్మెంటేషన్ ఉందా అని అడుగుతూ ఉంటారు మా. నిజంగా పాపం ఏమనాలో కూడా తెలియదు అసలు, అంటే వాళ్ళు అసలు నోటీస్ కూడా చేయరు, బాగా వెల్ ఎడ్యుకేటెడే వాళ్ళు, కానీ అదేంటో అసలు మామూలు అనుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది మా పాప పుట్టిన దగ్గర నుంచి పిగ్మెంటేషన్ అలానే ఉంది మేడం అని చెప్తూ ఉంటారు. పుట్టిన పిల్లలకి ఎవరికి మెడ నల్లగా పుట్టరుమా, బాగా నీట్గానే పుడతారు అందరూ, తర్వాత వస్తారు. ముఖ్యంగా 9-10 ఇయర్స్ వచ్చేటప్పుడు కూడా అమ్మాయిలకి మెడ నలుపు వచ్చేస్తూ ఉంది, అది మట్టి అనుకుంటారు కొంతమంది. సో కాదు, అది పిగ్మెంటేషన్. సో పిల్లలకి మంచి ఫుడ్ హ్యాబిట్స్ నేర్పించండి, వాటర్ బాగా తాపించండి, అన్నీ అడుగుతాము. వాటర్ని కూడా అడగండి, తాగండి తాగండి తాగారని అడగండి, మోషన్ ఫ్రీగా అవుతుందా లేదా అని అడగండి, ఆకుకూరలు పెట్టండి, ఫ్రూట్స్ పెట్టండి, పెరుగు మజ్జిగ అలవాటు చేయండి మా. ఇవన్నీ తిన్నారు అంటే పిల్లలు డెఫినెట్గా బాగుంటారు, కానీ అవన్నీ మర్చిపోతున్నాం. పిల్లలు ఏదైతే తెచ్చిపెడుతున్నాం అది తప్పుమ్మా, వాళ్ళ చాయిస్ కూడా ఒకటి తీసుకోండి,
మీ చాయిస్తో రెండు ఇవ్వండి, అప్పుడే పిల్లలు బాగుంటారు. లేకపోతే చాలామంది ఇప్పటికే కొంతమంది పిల్లలు ఎంత లావైపోయి మెడంతా నల్లగా వాళ్ళని చూస్తే చాలా బాధ వేస్తుంది నాకు, నిజంగా చాలా కష్టం అనిపిస్తుంది. పాపం వాళ్ళకి డైట్ చెప్దామన్నా కానీ నాకు అసలు ఒప్పని కూడా ఒప్పదు, ఎందుకంటే అంత చిల్లడం పిల్లలకి డైటింగ్ చేయడం అని ఎలా చెప్తాము, తినాల్సిన పిల్లలు కాబట్టి. ఫస్ట్ నుంచి కొంచెం పేరెంట్స్ కేర్ఫుల్గా ఉన్నారు అంటే ఒబేసిటీ ప్రాబ్లం తప్పించుకోవచ్చు. ఒబేసిటీ ప్రాబ్లం తప్పించుకుంటే ఈ పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుందా? నిజంగా చాలామందికి ఈ బరువు ఎక్కువగా ఉన్నందువల్ల కూడా మెడ నల్లబడుతూ ఉంటుంది. కాబట్టి చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి దీంట్లో. ఏదేమైనా కానీ మన పిల్లలు చక్కగా స్మార్ట్గా అందంగా ఉంటే మనకు చాలా ముద్దుగా అనిపిస్తారు, కళకళలాడుతూ కనిపిస్తారు ఏ బట్టలు వేసుకున్నా కానీ. కాబట్టి అలా చూసుకుందాం పిల్లల్ని. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను మా. నమస్తే.